హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఆదిత్య థింగ్స్. నేను మీ ఆదిత్య. రెండు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు ఒక గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏమంటే, థార్ లవ్ అండ్ థండర్ షూటింగ్ ఆస్ట్రేలియాలో స్టార్ట్ అయిపోయింది. క్రిస్టియన్ బేల్ ఈరోజే వెళ్ళి ఆస్ట్రేలియాలో దిగారు. క్రిస్టియన్ బేల్ ఏం క్యారెక్టర్ చేయబోతున్నాను అనేసి మనకి ఇంకా 3 or 4 weeks క్లియర్ అండ్ కట్గా దొరికేస్తుంది. ఎందుకంటే క్రిస్టియన్ బేల్ చేసే క్యారెక్టర్ని చాలా సీక్రెట్గా పెట్టారు. నాకు తెలిసి క్రిస్టియన్ బేల్ ఒక విలన్గానే యాక్ట్ చేయబోతున్నారు. క్రిస్టియన్ బేల్ని యొక్క విలన్ పవర్ ఎంత పవర్ఫుల్గా ఉంటే దానికి 2 Thor కావాల్సి వస్తుంది. లేడీ థార్ అండ్ అవర్ నార్మల్ థార్. థార్ పార్ట్ 1 అండ్ థార్ ది డార్క్ వరల్డ్ మనం చూస్తే వన్ ఆఫ్ ద వర్స్ట్ మూవీస్ ఇన్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పొచ్చు. థార్ మూవీస్ని టైకా వైటీటీ హ్యాండిల్ చేసిన తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్గా వచ్చింది మన థార్ ర్యాంగ్ అండ్ ఆర్క్. థార్ లవ్ అండ్ థండర్ డైరెక్టర్ టైకా వైటీటీ ఏం చెప్తున్నారంటే, థార్ ర్యాంగ్ అండ్ ఆర్క్లో ఎంత కామెడీ ఉందో సేమ్ లెవెల్ ఆఫ్ కామెడీ థార్ లవ్ అండ్ థండర్లో ఉంటుంది. సో అంతే గాయస్, మీ ఈ షూటింగ్ గురించి ఏం చెప్తున్నారు, మళ్ళీ థార్ 4 గురించి ఏం చెప్తున్నారు అనేసి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన నేను వీక్లీ పోస్ట్ చేసే 4 videos మీకు వస్తుంది. బాయ్.